ఎప్పుడూ లేనంతగా రామ్ చరణ్ తన సినిమా బ్రూస్లీని ప్రమోట్ చేసుకోవడానికి తెగ తాపత్రయ పడిపోతున్నాడు. అందులో భాగంగానే బాబాయ్ పవన్ కళ్యాణి సెట్ లో కలిశాడు. తమ ఇంటికి పిలిచాడు. బాబాయ్ మేము ఒకటే సుమా అంటూ ప్రపంచానికి, ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులకు చాటాలనుకున్నాడు. సడన్ గా బాబాయ్ పై చరణ్ కి ఇంత ప్రేమ ఎందుకు వచ్చేసింది అని అడిగితే ఒకటే సమాధానం, బ్రూస్లీ సినిమాని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే బెనిఫిట్ షో పడే సమయానికే బ్రూస్లీ ఫ్లాప్ టాక్ టాలీవుడ్ అంతా పాకేసింది. రెండో రోజే సగం థియేటర్లు ఖాళీ అయిపోయాయి. ఈ పరిస్థితిని ఊహించిన చరణ్ షాక్ తిన్నాడు. వెంటనే తన సినిమాకి ప్రస్తుత పరిస్థితికి పోస్ట్ మార్టం నిర్వహించుకున్నాడు. సినిమాలో ఎలానో మార్పులు చేయలేరు, అందుకే బాబాయ్ అభిమానులు తన వైపు తిప్పుకోవాలి అని అనుకున్నాడు. పవన్ అభిమానులు చాలా చోట్ల ఈ సినిమాను బాయ్కాట్ చేశారని సమాచారం. మరీ ముఖ్యంగా మెగా కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచే ఈస్ట్ వెస్ట్ లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందని గమనించాడు చరణ్. అందుకే బాబాయ్ను మచ్చిక చేసుకునేందుకు రంగంలోకి దిగాడు. చరణ్ పై ముందు నుంచి ప్రేమగా ఉండే పవన్ పరిస్థితిని అర్థం చేసుకుని తన వంతు చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చాడు. అందుకే అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి అంటూ ఇంటికెళ్లి మరీ కలిసొచ్చాడు. మరి ప్రేమ బ్రూస్లీ వరకేనా, ఆ తర్వాత కొనసాగుతుందా అనేది మెగా అభిమానుల ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం బహుశా మెగా హీరోలకు తెలీదేమో.